నమస్తే అండి, నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. ఈరోజు అయితే చక్కటి టమాటా రసం చేయబోతున్నాం. ఇది సమ్మర్ డిష్ అండి. సమ్మర్లో రసాలు చార్లు తినాలనిపిస్తుంది, కానీ సమ్మర్కి చేసేటప్పుడు కొంచెం మార్పులు చేర్పులతో చేసుకోవాలి. వర్షాకాలంలో మనం మిరియాలు అన్నీ వేసి రసాలు చేస్తూ ఉంటాం, సమ్మర్లో మాత్రం ఎంత లైట్గా ఉంటే అంత బాగుంటుంది. ఇది ఫ్రై కర్రీస్లో చాలా బాగుంటుంది. నాన్ వెజ్ వెజ్ ఫ్రై కర్రీస్ పక్కన చాలా బాగుంటుందండి. ఒక కడాయి తీసుకున్నాను, స్టవ్ ఆన్ చేశాను. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఎక్కువ ఆయిల్ పట్టదండి, కొంచెం వేస్తే సరిపోతుంది. ఈ ఆయిల్తో పాటు మెంతులు వేసి ఆయిల్ వేడి చేసుకుందామండి. 1 టీ స్పూన్ మెంతులు ఆయిల్లో వేసాను. చూడండి, ఆయిల్ చక్కగా వేడవుతుంది. ఇప్పుడు మనం ఆవాలు జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసుకుందామండి. ఈ ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత కొంచెం చిట్పట్లాడిన తర్వాత వెల్లుల్లిపాయలు ఒక 4-5 వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చగా దంపి ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసుకుందాం. 1 ఆనియన్, 2 పచ్చిమిరపకాయలండి. చిన్నగా ముక్కలు తరిగి వేసాను. కరివేపాకు కూడా వేసి చక్కగా ఆనియన్స్ కొంచెము మగ్గే వరకు, అంటే కలర్ చేంజ్ కాకుండా కొంచెం ఉడికితే సరిపోతుంది. ఇలా లైట్గా ఉన్నప్పుడే మనం చింతపండు వేసేసుకోవాలండి. కొంచెం చింతపండు వేస్తున్నాను, చాలా తక్కువ క్వాంటిటీ. ఇప్పుడు టమాటాలు 4 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసానండి. మంచి ఎర్రగా పండిన టమాటాలు అయితే రసం మంచి టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టేసి టమాటా ఈక్వల్గా వేడయ్యే విధంగా వేడి చేయాలి. చక్కగా వేడైందండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడ సాల్ట్ అండి. మీరు తినే దాన్ని బట్టి వేసుకోవాలి కారం, రుచికి సరిపడా కారం. ఉప్పులు కారాలు మాత్రం చూసి జాగ్రత్తగా వేసుకోండి. నేనైతే 1/2 టీ స్పూన్ కారం వేశాను, సరిపోతుంది 4 టమాటాలకి. లైట్గా ఉంటేనే బాగుంటుందండి సమ్మర్లో. ఇలా ఈక్వల్గా అంతా వేడయ్యే వరకు మనం హైలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ టమాటా చక్కగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూద్దామండి, టమాటాలు చక్కగా ఉడికాయి. చూడండి, స్పూన్తో ఇలా మనం నలుపుతూ మెత్తగా చేసేయాలండి. ఇలా మొత్తం ముక్కలన్నీ నలిగిపోయే విధంగా సాఫ్ట్గా అయ్యేంత వరకు స్పూన్తో ఇలా కలుపుతూ నలిపేయాలి. చూడండి, చక్కగా టమాటా అంతా మగ్గిపోయింది, చక్కగా ఉడికిపోయిందండి. పచ్చివాసన లేకుండా చక్కగా ఉడికింది. ఇప్పుడు 1 లీటర్ వాటర్ వేస్తున్నాను. చక్కగా కలుపుకొని మూత పెట్టి కొంచెం పొంగులాగా వచ్చే వరకు మనం మరిగించుకోవాలి. ఎక్కువసేపు మరగాల్సిన పని లేదండి, కొంచెం లైట్గా పొంగులాగా వచ్చే వరకు ఉంటే సరిపోతుంది. చూద్దామండి, చక్కగా పొంగులాగా స్టార్ట్ అయింది. ఇప్పుడు కొత్తిమీర వేసేసి కొంచెం హైలో పెట్టి పొంగించుకోవాలి. చక్కగా మరిగిందండి. చూడండి, రసం ఎంత చక్కగా మరుగుతుందో. ఎక్కువసేపు మరిగించొద్దండి, టేస్ట్ ఫ్లేవర్ మారుతుంది. కొత్తిమీర వేసిన తర్వాత కొత్తిమీర కలర్ చేంజ్ కాకుండా ఉండేంతగా మరిగించాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచకూడదండి. కొత్తిమీర ఫ్లేవర్ చారుకు రసంకి పట్టేసి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రసము. కలర్ చేంజ్ కాకముందే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. మన రసం పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఫ్రై కర్రీస్ ఏవైనా, నాన్ వెజ్ కర్రీస్ కానీ వెజ్ కర్రీస్ కానీ చాలా సూపర్గా సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఓకే అండి, మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.